ఆచార్య దేవో భవాన్ ఓం అతిథి దేవో భవాన్ ఓం
స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. అవసాయ నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి శరీరాయ గుణమండితాయ గుణేశానాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానా. స్ఫూర్తి ఉన్న వెంకటరావు తర్వాత కేంద్ర మంత్రిగా స్వీకరించడం ఆయన ఉదారతకు గొప్పతనానికి నిదర్శనం. ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో ఆయన ప్రదర్శించిన భావ ఆవేశం వాగ్దాటి ఆయన భాషాది దీనికి నిదర్శనం. నాలుగోది ఒకటి ఉన్నది, అడగకుండానే ఆశీర్వదించి సహాయం చేసే గుణం ఆయనలో ఉన్నది. నేను ఆయన మనకి చేసిన వారు సజ్జనులు తారే పరహితామతులు, అడగకుండానే అర్థితుడు కాక జలమిచ్చు నంబుధరుడు, ఇన్ని నాలుగు ప్రత్యేక గుణాలు ఉన్న ఆయన వ్యక్తిత్వం అంటే నాకు పరమ గౌరవం. అటువంటి వెంకయ్య నాయుడు గారు మనకి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇప్పుడు ఈ సభకు ఇచ్చేసిన వేడి ఎక్కువ అవుతోంది, అందువల్ల ఎక్కువ సమయం నేను తీసుకోను, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాలకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి యొక్క విద్యా అభివృద్ధి, బోధనా పద్ధతులు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళు చేపడుతున్న యొక్క నూతన ప్రక్రియలు, వీటన్నిటి గురించి తెలుసుకొని తద్వారా విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం నేను దేశవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అలాగే రీసెర్చ్ కేంద్రాలు, శాస్త్రీయ సాంకేతిక అధునాతన పరిజ్ఞానాన్ని అందించేటువంటి సంస్థలు, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా పర్యటించాలని నేను నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే వరుసగా దేశమంతా మిగతా పెద్ద నీళ్ళ ఉన్నాడు కూర్చోండి, నీళ్ళ ఉన్నాడు కదా బీడు చేస్తారు, వాళ్ళు నీళ్ళలోకి వస్తున్నారు, మీరు కూర్చుని అక్కడే. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను చదువుకున్నాను, ఈ ప్రాంతంలో తిరిగాడాను. అలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇక్కడ పేద విద్యార్థులకు ఈ విశ్వవిద్యాలయం చొరవ తీసుకొని కేవలం తమ సిబ్బంది పిల్లలకు కాకుండా, సిబ్బంది పిల్లలు ఇప్పుడు ఇక్కడ చేరే పరిస్థితులు లేరు, వాళ్ళందరూ ప్రైవేటు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు, మరి సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లలకు చదువు చెప్పించాలని ఈ పాఠశాలను, ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్నత పాఠశాల, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఈ రెండూ జరపడం చాలా ముదావహం. దీనికి నేను ఆంధ్ర విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అలాగే ఉప కులపతి గారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రజల తరఫున. రెండవది, విద్యాలయం నిర్వహించడం ఒక పద్ధతి అయితే దాన్ని సరిగా నిర్వహించడం, ఆదర్శంగా నిర్వహించడం, మంచిగా నిర్వహించడం కూడా చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మరి తాను ఆచార్యుడిగా పనిచేసి ఎక్కడైతే పదవి విరమణ చేశారో అదే విశ్వవిద్యాలయంలో అక్కడ జరిగే పాఠశాలకు తన సమయాన్ని వెచ్చించి పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, సమాజం యొక్క మంచి కోసం తన సమయాన్ని కేటాయించడం కోసం ముందుకు వచ్చిన ఆచార్య ప్రసాదరావు గారిని నేను హృదయపూర్వకంగా అందరి తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి జీవితంలో ఇంకా పైకి పోయేదాకా పైకని, ఆ పైకి పోయేదేమో మన చేతులు లేదు, ఆయన ముందే డిసైడ్ చేసి ఉంటాడు, మిగతా దానికోసం అందరం ప్రయత్నం చేస్తుంటాం. కానీ పైకి పోవడం అంటే కేవలం అదేనా,
ఏదో సమాజంలో కొన్ని మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేసి జీవితానికి ఒక పరమార్థాన్ని సాధించి తద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవడం అవుతుందో అది నిజంగా పైకి అంటే ఉన్నతమైన యొక్క స్థాయికి చేరుకోవడం అని భావిస్తున్నాను. అలాంటి పని చేపట్టినందుకు ప్రసాదరావు గారు, వారికి సహకరిస్తున్న మిత్రులు కూడా ఇందాక నేను కలిశాను, విరాళం ఇచ్చి కానీ లేదా సహకారం ఇచ్చి కానీ అన్ని విధాలా సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, అందరికీ కూడా హృదయపూర్వక యొక్క అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. విద్య అంటే ఏమిటి? విద్య అంటే విద్ ప్లస్ యా, అంటే అదేమిటో తెలుసుకోవడం. ముందు విద్య అంటే ఏంటంటే అది ఏమిటో తెలుసుకోవడం. అలాగే కేవలం చెప్పడం కాదు, బోధించడం కాదు, విద్యార్థుల్లో ఆలోచన శక్తిని రూపొందించడం అది విద్య. వారంతటి వారు తెలుసుకున్నట్టుగా చేయడం అది విద్య. వారు ఆలోచింప చేసేట్టుగా చేయడం అది విద్య. ఆ విద్యను అందించాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల పైన ఉంది, అలాగే మనందరిపైన ఉంది. సా విద్యాయే విముక్తయే, విద్య మనకు స్వేచ్ఛనిస్తుంది. మనందరం మనం చదువుకుని కొత్త విషయాలను తెలుసుకునే శక్తి చదువు వల్ల వస్తుంది. మంచి భావాలు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినా వాటిని ఆహ్వానించి స్వీకరించడం మన భారతీయ మూల సాంప్రదాయం. అనోభద్రః క్రతవోయంతు విశ్వతః అన్నారు మన ఋషులు. విద్యా దదాతి వినయం, విద్య వలన వినయం వస్తుంది. వినయాద్ యాతి పాత్రతాం, వినయం అంటే యోగ్యత పెరుగుతుంది, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాం. పాత్రత్వం ధనం అప్నోతి, యోగ్యత వస్తే ధనం సంపాదించవచ్చు. ధనాద్ ధర్మం తథం సుఖం, ధనం ఉంటే మనం చేయాల్సిన పనులను చేయగలుగుతాం, ధర్మాలను నిర్వర్తించగలుగుతాం, బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతాం, చివరికి సుఖాన్ని కూడా పొందగలుగుతాం. అందువల్ల ఈ విద్య చాలా ముఖ్యమైనది. ఈ విద్యా విధానంలో సమూలమైన మార్పులు రావాల్సి ఉంది. తిరిగి మళ్ళా మన మూలాలకు మనం వెళ్ళవలసి ఉంది. నేను దేశవ్యాప్తంగా జరుగుతున్న పర్యటనలో యువకులు కలుస్తున్నప్పుడు ప్రజల్లో ఒక నూతనమైన ఆలోచన రెక్కింపజేసి ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణకాలం నుంచి, పుణ్యకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో, ఆ వారసత్వం, ఆ సంస్కృతి, ఆ దాన్ని సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి మనం పొందవలసి ఉంది. దానికి రీకనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్తున్నాను, దెర్ ఇస్ ఎవరీ నీడ్ ఫర్ ఎ కల్చరల్ రినైజాన్స్. మళ్ళా ప్రపంచంలో, దేశంలో కూడా ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం రావాల్సి ఉంది. సంస్కృతి అంటే జీవన విధానం, సంస్కృతి అంటే జీవన విధానం, మతం కాదు. మతంతో మనకు నిమిత్తం లేదు, మతము వ్యక్తిగతము, మతము వ్యక్తిగతము, సంస్కృతి జీవన విధానము. మనందరం కలిసి జీవించే జీవన విధానం. మొన్న కథను నేను మాడుతూ ఉంటే సార్ పూర్తిగా అర్థం కాలేదన్నాడు. కల్చర్ అన్నాడు నేను. కల్చర్ అంటే ఏంటి సార్? వే ఆఫ్ లైఫ్ అన్నాను. వే ఆఫ్ లైఫ్ అంటే ఏంటన్నాడు? నువ్వు జీవించే పద్ధతి అన్నాడు. అదేంటి సార్? ఇంకొకరు అర్థమయ్యేట్టుగా చెప్పండి అన్నాడు. చాలా క్లిష్టమైన ప్రశ్న వేశాడు అనుకొని వీడికి సులభంగా అర్థమయ్యే మాట చెప్పాలనుకొని చెప్పాను. సంస్కృతి, భారతీయ సంస్కృతి మన నేపథ్యంలో ఏంటంటే, నీ దగ్గర రొట్టె ఉంటే, నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి, నేచర్, సహజం. రెండు, పక్కన వాడి చేతిలో రొట్టె ఉంటే దాన్ని పెరుక్కొని నువ్వు తింటే అది వికృతి, అగ్నెస్ట్ ద నేచర్. మూడవది, నీ దగ్గర రొట్టె ఉంటే పక్కన వాడికి ఆకలి అవుతూ ఉంటే నీ రొట్టెను వాడికి సగం పంచిస్తే అది సంస్కృతి, భారతీయ సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం. పశు పక్షాదులను సైతం గౌరవించడం, చెట్లను గౌరవించడం, ప్రకృతిని గౌరవించడం, వెలుతురుని గౌరవించడం, గాలిని గౌరవించడం, నీటిని గౌరవించడం, స్త్రీని గౌరవించడం, గురువుని గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో కొన్ని పద్ధతులు. మన జీవితకాలంలో, మన విద్యా విధానంలో మొట్టమొదటగా మన పిల్లలకు మనం బోధించవలసింది, నేర్పించవలసింది, అలవాటు చేయవలసింది ఈ పద్ధతులు. దీనికి మతంతో సంబంధం లేదు, ఇది మన గతంతో సంబంధం. ఇది మన గతంతో సంబంధం. మతము వేరైనా మన అందరి యొక్క గతము ఒకటే. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, నువ్వు హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, మనందరి గతము ఒకటే. ఎందుకంటే అందరం ఇక్కడ జీవించాం. వేల సంవత్సరాలు జీవించిన మన ఋషులు, మన పెద్దలు మనకు ఆ విధానానికి జీవన విధానాన్ని మనకంతా కూడా అందించారు. ఆలోచన, అన్వేషణ, ఆచరణ, ఈ మూడు ముఖ్యం. విలువలను గురువులు ఆచరణలో పెట్టినప్పుడు ఆదర్శప్రాయులు, స్ఫూర్తి ప్రదాతలు అవుతారు. దేశంలో అక్కడక్కడ గురువులు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు చూస్తే మనసు చాలా విచిత్రమవుతుంది. అందుకని గురువులు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ప్రహ్లాదుడు అన్నట్టుగా చదువుల్లో మర్మ మీద చదివితి తండ్రి. ఆ మర్మం ఏమిటి, పరమార్థం ఏమిటి అంటే మానవ శ్రేయస్సు, అభివృద్ధి, ఆనందం. ఆఖరికి చదువుల్లో మర్మం ఏంటంటే మానవ శ్రేయస్సు, మానవాళి యొక్క అభివృద్ధి, వెల్బీయింగ్, హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్,
అదేవిధంగా మానవ శ్రేయన్స్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, అదేవిధంగా అభివృద్ధి, డెవలప్మెంట్, ఉన్న స్థాయి కన్నా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం, సుఖంగా సంతోషంగా జీవించడం, ఆనందం దాంట్లో ఉంది మనకి. అలాంటి యొక్క విద్యను మనందరం కూడా అది మనం అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయాల్లో మనం కానీ చూస్తే యునెస్కో, మాకు యునైటెడ్ నేషన్స్ యొక్క సంస్థ, 4 పిల్లర్స్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పింది. ఏంటంటే 1, లెర్నింగ్ టు నో, కొత్త విషయాలు గ్రహించడం. 2, లెర్నింగ్ టు డూ, కొత్త నైపుణ్యాలు సంపాదించడం. 3, లెర్నింగ్ టు బీ, మనలో శక్తిని గ్రహించి మనకు మన తోటి వారికి సహాయపడే విధంగా ఆ శక్తిని వాడడం. 4, లెర్నింగ్ టు లివ్ టుగెదర్, అందరితో కలిసి మెలిసి ఉండగలగడం. ఇది మన యొక్క 4 పిల్లర్స్ ఆఫ్ లెర్నింగ్ అని యునైటెడ్ నేషన్స్ చెప్పింది. వసుదైక కుటుంబం, ప్రపంచం అంతా ఒక కుటుంబం, అందరూ సర్వ జనములంతా కూడా సుఖంగా ఉండాలని మన భారతీయ సాంప్రదాయం చెప్పింది. దాన్నే యునెస్కో ఆ తర్వాత కాస్త మరిచి ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యేట్టుగా చెప్పడం కోసం ప్రయత్నం చేసింది. ఎందుకంటే కొంతమందికి ఈ మధ్య ఒక జబ్బు వచ్చింది మన దేశంలో, వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తే కానీ అర్థం కాదు. అర్థం కాదంటే అర్థమయ్యే అర్థం కావడం కాదు, అర్థం కాదు అయినా కూడా ఇంగ్లీష్లో చెప్తే అర్థమైంది అనుకుంటారు. లేదు ఇంకో కొత్త జబ్బు వచ్చింది మనకి, ఏంటంటే మనం చెప్తే, మన గురువులు చెప్తే దాని గొప్పతనం తెలియదు, కానీ బయట వాడు ఎవడన్నా వచ్చి విదేశీ నుంచి వచ్చి చెప్తే అప్పుడు బాగా ఎక్కుద్ది. నేను చదువుకున్నప్పుడు ఒక అనుభవం అయింది నాకు. మా కాలేజీలో ఒకరోజు రామాయణం పైన చర్చ జరిగింది. నా మిత్రుడిని అడిగాను నేను, ఎవరో ఎలా ఉంది రామాయణం అంతా చర్చ జరిగింది, చాలా బాగుంది. మామూలే కదా, ఏముంది పెద్ద గొప్పతనం అన్నాడు. సరేదే అనుకొని నేను ఇతనితో చర్చించడం అనవసరం అనుకొని సెలవులు ఊరికి వెళ్ళిపోయాను. ఊరికి వెళ్ళి సెలవులు అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాను స్కూల్ కాలేజీకి. వచ్చిన తర్వాత మా మిత్రుడితో మాట్లాడుతూ మా మిత్రుడు అన్నాడు, నాయుడు నిజంగా రామాయణ ఇస్ వెరీ గ్రేట్ అన్నాడు, రామాయణం చాలా గొప్పదే అన్నాడు. ఏమైందిరా నీకు ఈ సెలవుల్లో జ్ఞానోదయం అయిందా, ఏమైంది అని అడిగాను నేను. ఏం లేదు, నువ్వు లేవు, ఈ సెలవుల్లో ఆ మధ్య ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు గురువుగారు, ఆయన రామాయణం గురించి ఎంత బాగా చెప్పాడు, నిజంగా రామాయణం ఇస్ వెరీ గ్రేట్ అన్నాడు. అంటే అమెరికా వాడు చెప్తే గాని వీడికి ప్రపంచమేమో భారతదేశం వైపు చూస్తూ ఉంది. ప్రపంచానికి ఒకప్పుడు మన ఇండియా విశ్వగురు, నలంద విశ్వవిద్యాలయానికి ప్రపంచం నుంచి విద్యార్థులు చదువుకున్నారు. హ్యూయన్ సాంగ్ పాహియాన్ లాంటి యొక్క చైనీస్ సాహితీకారులు, చరిత్రకారులు మన భారతదేశాన్ని గురించి, మన గొప్పతనాన్ని గురించి రాశారు. సుశ్రుతుడు శస్త్రశాస్త్రంలో ప్రావీణ్యత కల్పించాడు, అప్పుడే సర్జన్ ఆయన. చరకుడు ప్రావీణ్యత కల్పించాడు. వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రంలో ప్రపంచానికి వెలుగు చూపించాడు. ఆర్యభట్ట, ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి మనకి, అవన్నీ మనం మర్చిపోయాం. అందుకని మళ్ళా తిరిగి మన విద్యా విధానము, మన ఆత్మను మేల్కొల్పాలా, స్వాభిమానాన్ని కల్పించాలా, స్వశక్తిని నిర్మించాలా, తద్వారా మన కాళ్ళపై మనం నిలబడి ముందుకు వెళ్ళేట ప్రయత్నం చేయాలి. అది దానికి ఒకటి, మన భాషను మనం మర్చిపోకూడదు. అమ్మ పాల భాష, నాన్న వేలి భాష, తప్పటడుగుల వేళ తడబడ్డ భాష, తరతరాల వెలుగు మన తెలుగు భాష అని చెప్పారు పెద్దలు. భాష అనేది కేవలం తిండి పెట్టడానికి అయితే, భాష అనేది కేవలం మనుషుల మధ్య మాటల వంచన మాత్రమే అయితే, ఏ భాష అయినా ఒకటే కదా, మనకి తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి అని క్వశ్చన్ మనకు వస్తుంది. అయితే అప్పుడెప్పుడు తెలాని రామలింగుడు నిరూపించాడు మాతృభాష యొక్క ప్రాధాన్యత ఏంటంటే, నీకు రాత్రిపూట నిద్రలో హడన్గా దెబ్బతగింది అనుకోండి, చిన్న బాధ కలిగింది అనుకోండి, ఏమంటావా, అమ్మా అంటున్నాడు. నేను అనకముందే అక్కడి నుంచి పిల్లలు అమ్మా అంటున్నా. అమ్మ భాష అది, మాతృభాష, సహజమైన యొక్క భాష అది. నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఎవరైనా నువ్వు అంటే, నేను తెలుగువాడిని సార్ అంటాడు. అదే మన యొక్క భాష యొక్క గొప్పతనం. తెలుగు నేర్చుకోవడం మాట్లాడడం కోసమే కాదు, మనమేమిటో, మన గతం ఏమిటో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, మన సంస్కృతి ఏమిటో తెలుసుకోవడానికి తరతరాలుగా మన పూర్వీకులు మన సంస్కృతిని మన భాషలోనే నిక్షిప్తం చేశారు. ఆ మాధుర్యాన్ని మనసారా ఆశీర్వదించి ఎవరికైనా అమ్మపాలు అందించినంత ఫలాన్ని అమ్మ భాష అందించి తీరుతుంది. ఇది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి మిగతా భాషల్లో సాహిత్యం లేదా అంటే, మిగతా భాషల్లో పరభాష సాహిత్యాన్ని నేర్చుకునే ముందు అమ్మ భాషను నేర్చుకుంటే అది మరింత పటిష్టంగా ఉంటుంది, మరింత పరిపుష్టిని కనిపిస్తుంది. నీ భాషలో నీ భావాన్ని బాగా వ్యక్తం చేయగలవు. యు కెన్ ఆర్టికులేట్ బెటర్, యూ కెన్ స్పీక్ బెటర్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ యువర్ యూస్ బెటర్ ఇన్ యువర్ మదర్ టంగ్. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై వన్ అండ్ ఆల్. అయితే మనం, నువ్వు భాషను నేర్చుకుంటే నీ గతం ఏందో నీకు తెలుస్తుంది, నువ్వు భాషను నేర్చుకుంటే భవిష్యత్ తరాల వరకు వారి గతమేంటో వారికి తెలుస్తుంది. అందుకని భాషను మన అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు మనం అందరం కూడా ఈ పై పైన నేర్చుకుంటే, తెలుగు నామమాత్రంగా నేర్చుకుంటే వానమాలు వస్తాయి, క
కానీ లోతుల్లోకి వెళ్ళి నేర్చుకుంటే ఆనవాళ్ళు తెలుస్తాయి. మన ఆనవాళ్ళు నీ సంగతి ఏంది, నీ వ్యవహారం ఏంది, నీ పూర్వీకులు ఎవరు, నీ పెద్దవాళ్ళు ఎవరు, నీ చరిత్ర ఏంది, నీ శాతవాహనులు ఎవరు, నీ శాలివాహనుడు ఎవరు, లేకపోతే నీ అల్లూరి సీతారామరాజు ఎవరు, నీ చరిత్ర అంతా కూడా తెలుసుకునే అవకాశం కూడా మనకి లభిస్తుంది. అన్నం పెట్టే చదువులు నేర్చుకోవద్దని ఎవరు అనరు. ఇందా ప్రసాదరావు గారు చెప్తున్నారు, ఇంగ్లీష్ చదువుకుంటే కానీ పిల్లలకి భవిష్యత్తు, సమాజంలో భవిష్యత్తు బాగుండదని. దీన్ని తయారు చేసింది ఎవరు? మన వాళ్ళు. ఇంగ్లీషు వస్తేనే ఉద్యోగం అని. దీనికి సింపుల్ మాత్రం ఉంది. అయ్యన్న పాత్రుడు, సుజయ్ కృష్ణ రంగారావు, హరిబాబు గారు, విష్ణుకుమార్ రాజు, మాధవ్, అందరూ గమనించాల్సి ఉంది. ఏంటంటే తెలుగు వస్తేనే ఉద్యోగం అని పెట్టండి. అందరూ ఈ మీడియం నుంచి ఆ మీడియంకి వెళ్ళిపోయి అది పూర్తిగా నిండిపోయి. చిన్న ఉద్యోగానికి ఇంగ్లీష్ ఎందుకు? చిన్న ఉద్యోగానికి ఇంగ్లీష్ ఎందుకు? గ్రూప్ 1 దాకా అమ్మ భాషలో చదివిన వాడికే ఉద్యోగం ఎందుకు? ఎందుకయ్యే ఉద్యోగం దేనికే? జనం కోసం కదా. జనంకి వచ్చిన భాష ఏందే? ఇంగ్లీషా తెలుగు? ఊర్లో మాడాలా, తాలూకా ఆఫీసులో మాడాలా, రెవెన్యూ ఆఫీసులో మాడాలా, కలెక్టర్ ఆఫీసులో మాడాలా, ఎండి ఆఫీసులో మాడాలా, ఎంఆర్ఓ ఆఫీసులో మాట్లాడాలా, కార్పొరేషన్ ఆఫీసులో మాడాలా, వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చా? ఈ ఉపయోగాలు ఉద్యోగం చేయరు. ఏ భాషలో మాట్లాడతారు వాళ్ళతో? బ్యాంకులో మాడాలి, కింద వాడతాం. ఏ భాషలో మాడాలా? అమ్మ భాషలో మాడాలి. అమ్మ భాష అంటే సరే. అందుకని ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా ఆ రాష్ట్రంలో ఉన్న మాతృభాషలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకు ఒక స్థాయి వరకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలా. ఇతరులకు ఇవ్వద్దని అను నేను. మనం దేశం యొక్క ఐకమత్యం ఉండాలి. అన్ని భాషలు నేర్చుకోవాలా? ముందు నీ భాషను నేర్చుకో, తర్వాత పరాయి భాషను నేర్చుకో. మంచిది. నీ రాష్ట్రంలో నువ్వు తిరగాల, తెలుగు నేర్చుకో. దేశంలో తిరగాల, హిందీ నేర్చుకో. ప్రపంచంలో తిరగాల, ఇంగ్లీష్ నేర్చుకో. ప్రపంచంలో తిరిగేది ఎంతమంది? మళ్ళీ ఎంతమంది ప్రపంచంలో తిరుగుతారు? పోయి దేశంలో తిరిగేది ఎంతమంది? కానీ మన రాష్ట్రంలో తిరిగేది, మన ప్రాంతంలో తిరిగి అంతమంది కూడా, అందరం కూడా. అందుకని ముందు ఈ భాషకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. చక్కగా చిన్నప్పటి నుంచే పంచతంత్ర కథలు అలాంటి యొక్క మంచివాడిని నేర్పిస్తే పిల్లలకు అద్భుతాలు తెలుస్తాయి. అవి కూడా మాతృభాషలో తెలుసుకుంటే. అన్ని భాషల్లోని పదాలతో పరిపుష్టమైన తెలుగు ప్రపంచంలో ఏ భాష అయినా నేర్చుకోవడానికి బాగా సహకరిస్తుంది. నేను అందుకని కోరుతూ ఉన్నా తెలుగు భాషను తప్పనిసరిగా మాధ్యమంగా తయారు చేయాల్సి ఉంది. తర్వాత ఇతర భాషల్లో కూడా చదువుకునేటికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇన్ని భాషలు నేర్చుకుంటే అంత సులభం. నేను చిన్నప్పుడు హిందీ సరిగా నేర్చుకోలేదు. అందుకని దేశంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు కొంత వెనకబడ్డానేమో అనిపించింది. తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఆలస్యంగా అయినా సరే హిందీని నేర్చుకున్నాను. హిందీ నేర్చుకుంటే దేశం అంతా నాకు అంగీకారం తెలిపింది. తర్వాత ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. నేను మిమ్మల్ని అందరం కూడా కోరేది ఒకటే, ముందు మన భాష నేర్చుకోండి, ఆ తర్వాత ఇతర భాష నేర్చుకోండి. నేను నిన్న కూడా చెప్పాను, ప్రతి దగ్గర చెప్తున్నా, మాతృభాష కళ్ళ లాంటిది, పరాయ భాష కళ్ళ దాని లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేకపోతే కళ్ళద్దాలు పనిచేస్తాయా? కళ్ళలో చూపు లేదనుకోండి, నువ్వు రెబాన్ కళ్ళద్దాలు పెట్టుకున్నా కూడా నువ్వు నువ్వు లోపల చూసుకోవాల్సిందే, అంతర్ముఖంగా బయట ఏం కనపడదు. అందుకని భాషను ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. రెండోది సంస్కృతిని. ఇందాక ప్రసాదరావు గారు శ్రద్ధ తీసుకొని యోగా, మన అందరికీ యోగా అభ్యాసం చేస్తున్నారు. యోగాకి మతంతో సంబంధం లేదు, గతంతో సంబంధం ఉంది. యోగా అనేది మన శరీరాన్ని అన్ని విధాలా ఎలా కావాలంటే అలా పనిచేసే విధంగా, సహకరించే విధంగా. యోగా మన మనసుని విచలితం కాకుండా, సంచలితం కాకుండా, పరిగెత్తకుండా అదుపులో ఉంచేదానికి. మనసు అదుపులో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తే మంచి భవిష్యత్తు వస్తుంది, మంచి విజ్ఞానం వస్తుంది. అందుకని యోగా నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది, నీ సౌభాగ్యానికి ఉపయోగపడుతుంది, నీ భావితరానికి కావాల్సిన బాటను కూడా యోగా వేస్తుంది. అందుకే ఇవాళ ప్రపంచమంతా ప్రధానమంత్రి మోడీ గారు ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డేని జూన్ 21 పెట్టిన తర్వాత ప్రపంచమంతా ఇవాళ యోగా వైపు చూస్తుంది. ఆ మధ్య ఒక కురవాడు అడిగాడు నన్ను, సార్ ఏం లాభం సార్ యోగా నేర్చుకుంటే అని. అంటే ప్రతి ఒక్కటి లాభం ఉండాలన్నా. నేను చెప్పాను, లాభం ఏందిరా అంటే నేర్చుకుంటే యోగా వల్ల నువ్వు యోగ్యుడి అవుతావురా అని చెప్పాను. నేను యోగ్యుడివి, యోగ్యుడివి, యుల్ బికమ్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. యోగా నిన్ను యోగ్యుడిగా చేస్తుంది. యోగా సార్ నాకు యోగా వల్ల ఉపయోగం ఏంటి, ఇంకా బాగా చెప్పండి అన్నాడు. యోగా నువ్వు నేర్చుకుంటే నువ్వు రోగి కాకుండా, యోగి కాకపోయినా కనీసం రోగి కాకుండా ఆగిపోతావురా అని చెప్పాను. నేను అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా, ఇప్పుడు జనానికి అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మధ్యలో ఇంగ్లీష్ జబ్బు వలన సగం అర్థమై అర్థంగా దాంట్లో ఉన్నారు జనం. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా అర్థమయ్యే భాష మాట్లాడుతూ ఉంటాను. ఈ యోగ విన్యాసము మతంతో సంబంధం. కొంతమంది సూర్య నమస్కారం ఏంటి సార్,
ఎందుకు సూర్యుడికి నమస్కారం చేయాలి? నీకు చంద్రుడికి నమస్కారం చేయాలనుకో, వాళ్ళందరూ సూర్య నమస్కారం అంటే చంద్ర నమస్కారం అనుకో నువ్వు మనసులో. వద్దని దేవుడు, సూర్య నమస్కారం కాదు చంద్ర నమస్కారం చేయి. నమస్కారం మన సంస్కారం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమో ఏదోడినా నీ శరీరాన్ని నువ్వు అన్ని విధాలు తిప్పుతున్నావు. ఏ ఆసనం వేసినప్పటికి కూడా, ఏ ఆసనం వేసినప్పటికి కూడా ఆఖరి ఆసనం ఏంది? శవాసనం. అది తప్పదనుకోండి ప్రతి ఒక్కరికి. అయితే మనం వేస్తే దానికి కావాల్సిన ముందే శరీరం అన్ని విధాలు తయారై ఉంటుంది. కాబట్టి యోగా యోగ్యుని చేస్తుంది, యోగా మనల్ని రోగి కాకుండా చేస్తుంది, యోగా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, యోగా మనకు సంతోషాన్ని కలిగిస్తుంది, యోగా మనకు సౌలభ్యాన్ని కల్పిస్తుంది, యోగా మనకు శారీరక మానసిక శక్తినిస్తుంది, తద్వారా ముందుకెళ్ళే అవకాశం కల్పిస్తుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత జీవితంలో అన్నిటికన్నా మనకు ముఖ్యంగా కావాల్సింది చదువుకునేటప్పుడు మనం కష్టపడి పనిచేసే మనస్తత్వం అలవాటు కావాలి. కష్టపడండి, ఇష్టపడండి, తాత్కాలికంగా నష్టపడినప్పటికి కూడా తర్వాత లాభపడండి. దీనివారు ఎంతోమంది పైకి వచ్చున్నారు. ఈ పైన ఉండేవాళ్ళు కూడా చదువుకుంటున్న వచ్చినాడే కదా, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారు. జీవితంలో పైకి వస్తే ఒక గుర్తింపు వస్తుంది, దానివల్ల ఒక సంతృప్తి వస్తుంది నీకు. దాంతోపాటు నువ్వు 10 మందికి సహాయం చేసేటికి పరిస్థితి వస్తుంది నీకు. అందుకని కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నాకు అన్నిటికన్నా ప్రాణప్రదమైంది జీవితంలో క్రమశిక్షణ. అందుకని ఎవడన్నా అటు ఇటు తిరుగుతున్నా, మధ్యలో ఏదైనా మాట్లాడుతున్నా, అదన ప్రసంగి పనులు చేస్తున్నా, నేను కొద్దిగా చిరాగ్గా ఉంటాను మామూలుగా. ఎందుకంటే ఒక పద్ధతి, పద్ధతిగా ఉంటే క్రమశిక్షణ ఉన్న జాతి, క్రమశిక్షణ ఉన్న దేశం, క్రమశిక్షణ ఉన్న సమాజం, క్రమశిక్షణ ఉన్న కుటుంబం, క్రమశిక్షణ ఉన్న పిల్లలు బాగుపడతారు. అది నేను సొంతంగా అనుభవంలో నేర్చుకుంది. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని కూడా మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. దానితో పాటు ఉన్నత లక్ష్యం కావాలి మనకి. అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఉన్నత లక్ష్యాలను ఊహించుకో, కలలు కను, ఎయిమ్ హై, డ్రీమ్ హై, దాంతోపాటు వర్క్ హై అని చెప్పాలి. ఇప్పుడు వర్క్ లేకుండా కేవలం డ్రీమే వస్తే, కళలు కంటే నా కళ వస్తే బాగుండు, ఆ కళలో నేను అలా అలా అలా, ఆ కళ అయిపోయిన తర్వాత ఇలా 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 మామూలుగా వచ్చేస్తాను. అందుకని కళ కావాలి, కళ కనాలి. ఆ కళ సాకారం కావాలంటే, దానికి ఒక ఆకారం రావాలంటే నువ్వు ప్రాకారాన్ని నిర్మించుకోవాలి. దానికి ముందు నీ శరీరం మనసు సహకారం కావాలి, కష్టపడాలి. కష్టపడితే తర్వాత లాభపడతాం. ఇది నేను జీవితంలో నేను సొంతంగా గ్రహించిన మరొక ఉదాహరణని మీ అందరికి కూడా మనజేస్తాను. తర్వాత సామాజిక దృక్పథం కావాలి. వీఆర్ ఏ సోషల్ హ్యూమన్ బీయింగ్. చిట్టినా బొజ్జకు శ్రీరామ రక్ష, దేశం సంగతి దేవుడిరిక, ఎవడట్టు పోతే నాకెందుకు అనుకుంటే లాభం లేదు. పక్కవాడి గురించి ఆలోచించాలి. పక్కవాడికి కూడా మనం కొంత సహకారం అందించాలి. అదే మన భారతీయ సంస్కృతి నేను చెప్పాను ఇందాక. ఇవన్నీ కూడా విద్యా విధానంలో భాగాలు కావాలి. దీని కొంతమంది సెక్యులర్ కంట్రీ సార్ అని, సెక్యులర్ అంటే ఏంది, మతరాహిత్యం కాదు. సెక్యులరిజం అంటే మతరాహిత్యం కాదు. సెక్యులరిజం అంటే మతాలకు అతీతమైన యొక్క అందరినీ సర్వమత సమధర్మ భావన, అందరినీ సమానంగా గౌరవించడం. ఎవరు పుస్తకాలు వాళ్ళు చదువుకోవడం, ఎవరు గ్రంథాలు వాళ్ళు గౌరవించుకోవడం, ఎవరు దేవుళ్ళు వాళ్ళు పూజించుకోవడం. ఈ దేశంలో దేవుళ్ళకు కొరవే లేదు. ఎంతమంది ఉన్నారు, 33,000 కోట్లు. ఇంకొందని యాడ్ చేయాలనుకో, యాడ్ చేసుకో, ఇబ్బంది లేదు. దానికి ఏమి ఇబ్బంది లేదు, దాంట్లో తొగువు లేదు. ఈ దేశం అందరినీ ఆహ్వానించింది, అందరినీ గౌరవించింది, అందరూ వచ్చారు మన దేశంపై. కొందరు ఇక్కడే జీర్ణమయ్యారు, కొందరు వెళ్ళిపోయారు. కానీ మనం, మన సంస్కృతి ఇప్పటికీ నిలబడిందంటే దానికి కారణం ఏంటంటే మన యొక్క దేశంలో ఉండే యొక్క భావన, ఆ సర్వమత సమధర్మం, ఎవరిపైనా దాడి చేయకపోవడం. ప్రపంచంలో ఏ దేశం పైన కూడా భారతదేశం ఎప్పుడు దండయాత్ర చేయరా? ఎవరన్నా చెప్పగలరా భారతదేశం దండయాత్ర చేసిన దేశం పేరు? మనపై దండయాత్ర చేసిన దేశాల పేరు చెప్పగలరా? కంట్రీస్ విచ్ హావ్ ఇన్వేడెడ్, అటాక్డ్ ఇండియా అర్లియర్, కెన్ ఎనీబడి సే? పాకిస్తాన్, ఇంకా చైనా, ఇంకా దానికి ముందు కొరియా, బ్రిటిష్, ఎస్ బ్రిటిష్, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, మనకి డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, వీళ్ళందరూ ప్రపంచంలో టామ్, డిక్ అండ్ హ్యారీ కేమ్ అండ్ అటాక్డ్ అస్, రూటెడ్ అస్, రూయిన్డ్ అస్, చీటెడ్ అస్ ఆల్సో, అవర్ మైండ్ ఆల్సో. కానీ దేశం ఎప్పుడు ప్రపంచంలో ఎవరిపైన దండయాత్ర చేయరా? ఎందుకనే మన గొప్పతనం, అందరూ కలిసి జీవించాలి. సర్వే జన సుఖినో భవంతు, వసుదైక కుటుంబం, ద ఎంటైర్ గ్లోబ్ ఇస్ వన్ ఫ్యామిలీ అనేది, దట్ ఇస్ ద గ్రేట్నెస్ అండ్ స్పిరిట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. సో దానికి మనందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇందాక చెప్తున్నాను, మన భాషను నేర్చుకోవాలండి. మన భాష మనకు ముఖ్యం. మన భాష, మన కట్టు, మన బొట్టు, మన ఆట, మన బాట, మన యాస, మన గోస, ఇవన్నీ మనకు ముఖ్యమే.
మన పద్ధతిలో మనం అలంకరించుకుంటే, మనం బొట్టు పెట్టుకుంటే, మనం కట్టు కట్టుకుంటే, మనం డ్రెస్ వేసుకుంటే, మన అమ్మాయిలు పరికిణి పావడ వేసుకుంటే, లంగా ఓణి వేసుకుంటే, చక్కని చీర ధరిస్తే, లేదా మంచి తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరిస్తే మనకెంతో సంతోషంగా ఉంటుంది. దాన్ని గర్వించుకోవాలి. మార్చుకోవాల్సిన అవసరం లేదు. డ్రెస్సు మార్చుకుంటే, సూట్ వేసుకుంటే, హ్యాట్ వేసుకుంటే, బూట్ వేసుకుంటే, లేకపోతే అవసరం వండితే హ్యాట్ పెడితే అప్పుడే మనం గొప్పవాడు అనుకోవాల్సిన అవసరం లేదు. డ్రెస్సు మార్చకపోయినా సరే నువ్వు నీ స్థాయి పెరుగుతుంది. నన్ను ఎవరో ఆ మధ్య అడిగారు, మీకు ఆసక్తికరంగా చెప్తున్నాను సార్, ఉపరాష్ట్రపతి అయ్యారు కదా మీరు, ఉపరాష్ట్రపతి అంటే విదేశ అధ్యక్షులు వస్తారు, ప్రధానమంత్రులు వస్తారు, వాళ్ళందరూ స్వాగతం పలకాలా అంటే ఇదేమన్నాను, అదే సార్ డ్రెస్సు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, హ్యాటు బూటు సూటు వేసుకుంటే కానీ ఉపరాష్ట్రపతి అంటే అట్టున్నా టిప్ టాప్ కానీ. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇదే డ్రెస్. దానివల్ల ఏమి, నీ స్థాయి పెరగదు, స్థాయి తగ్గదు. నీ స్థాయి ఆ బట్టలు వేసుకుంటే పెరగద్దా, వేసుకుంటే సూట్ అంతా. ఇప్పుడు మా సెక్యూరిటీ కూడా వేసుకోవడారు చూడు సూట్, అందరూ సెక్యూరిటీ కూడా సూట్ వేసుకుంటారు కదా. నేనేమంటున్నానంటే మన సాంప్రదాయము మనకి సంతోషాన్ని కలిగిస్తుంది, మన గౌరవాన్ని నిలబెడుతుంది. ప్రపంచ దేశాధిపతులు ఈ మధ్య ఇండియాకు వచ్చారు, రష్యా అధ్యక్షుడు వచ్చాడు, చైనా అధ్యక్షుడు వచ్చాడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చాడు, జర్మనీ ప్రెసిడెంట్ వచ్చాడు. నేను జర్మనీ ప్రెసిడెంట్ యొక్క మీటింగ్లో ఉన్నాను రిసీవ్ చేసుకున్న వాళ్ళు, నేను ఆయన మాడుకున్నాను కాసేపు. ఆ తర్వాత సాయంత్రం అఫీషియల్ ఫంక్షన్ ఉంది, జర్మనీ ప్రెసిడెంటు ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాను, నేను జర్మన్లో మాట్లాడాను పక్కన తర్జుమా, ఫ్రెంచ్ ప్రెసిడెంటు ఫ్రెంచ్లో మాట్లాడాడు పక్కన తర్జుమా, రష్యన్ ప్రెసిడెంటు రష్యన్లో మాట్లాడు పక్కన తర్జుమా, చైనీస్ ప్రెసిడెంటు చైనీస్లో మాట్లాడు పక్కన తర్జుమా. మనం మాత్రం రాకపోయినా వచ్చినా సరే కొద్దిగా రెండు మూడు ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఏమని అనుకుంటారేమో అని, ఎందుకు ఆ ఇంగ్లీష్ వాళ్ళ మెంటాలిటీ వచ్చింది మనకి. వీఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై కలనియల్ రూల్. ఆ కలనియల్ మైండ్ సెట్ నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. మన విద్యా విధానంలో మార్పుల ద్వారా వీ మస్ట్ కమ్అట్ ఆఫ్ ద కలనియల్ మైండ్ సెట్. దాట్స్ వై ఐ సెడ్ వీ మస్ట్ గో బ్యాక్ టు ద రూట్స్. మన పునాదుల్లోకి, మన మూలాల్లోకి మనం వెళ్ళాలి. అలాంటి చదువు మనకు కావాలి. ఆ విధమైన ఇక్కడ చదువుని రాబోయే రోజుల్లో దేశం అంతా కూడా, రాష్ట్రం, దేశం అందరూ కూడా ఆ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి రాజకీయాలతో నిమిత్తం లేదు. దేశానికి ఏది మంచిది అంటే ఈ దేశంలో ఇంతకుముందు ఏదైతే మనం అలాంటి ప్రపంచంలో మంచిని గ్రహించడం, ఎక్కడ మంచి ఉన్నా గ్రహిస్తాం మనం. ఎక్కడి నుంచి గాలి వచ్చినా, మహాత్మా గాంధీ గారు చెప్పారు, నా రూమ్కి తలుపులు కిటికీలు మూసి ఉంచను, తెరిచి ఉంచుతాను, గాలి అన్నీ రావాలి అన్ని దగ్గర నుంచి గాలి, కానీ నేను నా కాళ్ళపైన మాత్రం గట్టిగా నిలబడతాను, నా కాళ్ళ కింద గాలి పోవడానికి నేను ఒప్పుకోను. అంటే నా దేశము, నా సంస్కృతి, నా సాంప్రదాయం, నా పద్ధతులు, నేను దానికి కట్టుబడి ఉంటాను. మిగతా గాలి అన్నీ వస్తే కూడా అవి తాగుతూ ఉంటే శరీరానికి మంచిదే. వాటిని అడ్డగించు, తలుపు తీసుకోను, నేను నాకేమొద్దు, నేను ఇంగ్లీష్ పడుచుకోను, చైనీస్ పడుచుకోను, ఫ్రెంచ్ పడుచుకోను అని అట్ట మూర్ఖంగా ఉండాల్సిన అవసరం లే. మంచి ఏమని ఉంటే గ్రహిస్తాం, కానీ మన దగ్గర ఉండే మంచిని మాత్రం మనం సంగ్రహించాలి, సంగ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని మిత్రులారా, యువ మిత్రులారా, ముఖ్యంగా మై యంగ్ చిల్డ్రన్, ఐ వుడ్ లైక్ టు అడ్వైజ్ యూ. నేను ఇందాక చెప్పిన విషయాలు ఏవుతున్నాయో చాలా ప్రాథమికమైనవి, చాలా సాధారణమైనవి. వీటన్నిటిని అలవాటు చేసుకోండి. బహుభాషా ప్రావీణ్యం చాలా మంచిది. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. అన్ని భాషలు నేర్చుకోండి, ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి, తక్కువ మంచిగా, ఏం సమస్య లేదు. కానీ అసలు భాషను మాత్రం, అమ్మ భాషను మర్చిపోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. సొంత ఊరిని మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. దేశాన్ని మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్, తిరిగి అపన ఏక్ దేశ్, వివిధతామే ఏకత, భారత్ కా విశేషత అనే విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే వ్యక్తుల పట్ల, శక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే మన భారతీయ సంస్కృతి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు చాలా సంతోషం, నాకు మనసులో చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పని చూడడానికి వచ్చాను. ఒక మంచి విద్యాలయాన్ని చిన్నదైనా కూడా దాన్ని సందర్శించాను, ఎందుకంటే పునాది ఇదే. అలాగే విద్యార్థులను చూశాను, వాళ్ళు చేసేట ఆసనాలు, వాళ్ళు చేసేట నృత్యాలు, వాళ్ళు చేసేట మన సాంప్రదాయ విన్యాసాలు, అవన్నీ చూసి మనసులో చాలా సంతోషం కలిగింది. అది కూడా అట్టడుగు వర్గాలకు చెందినట్టు పేద ప్రజల పిల్లలు ఈ పాఠశాల నిర్వహించడం, పెద్దలు నిర్వహించడం, దాన్ని పిల్లలు చదువుకోవడం, అందరూ కూడా దానికి సహకరించడం చాలా సంతోషం. దీనికి అన్ని విధాలా సహకరిస్తున్న విశ్వవిద్యాలయాన్ని మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నా ఈ స్కూల్లో, పాఠశాలలో కొద్దిగా అదనపు సౌకర్యాలు ఏదైనా కావాలంటే నేను నా జీతం నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఈ స్కూల్కి తప్పనిసరిగా ఇస్తానని చెప్పిన కూడా సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. దేనికి అది ఉపయోగపడితే మంచిదో ఆలోచించుకొని ప్రసాదరావు గారు చెప్తే చాలా మంచిది. ప్రసాదరావు గారు నేను చదువుకునేటప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉన్నారు,
చాలా చక్కగా నిబద్ధతగా పనిచేసే వ్యక్తి అనే పేరు ఆయన. ఆయన పదవీ విరమణ చేసినప్పటికి కూడా దో ఈజ్ రిటైర్డ్ ఈజ్ నాట్ టైర్డ్ ఈ వాంట్ టు సర్వ్ ద సొసైటీ. అందుకని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకని వారికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ మంత్రులు అయ్యన్న పాత్రుడు గారు, మంత్రులు సుజయ కృష్ణ రంగారావు గారు, పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు, అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు, అలాగే మాధవ్ గారు, అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు గారు, అలాగే రిజిస్ట్రార్ ఉమామేశ్వరరావు గారు, ఇక అలాగే ఇతర అధికారులు అనధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషం. అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రాథమిక విద్యపై దృష్టి ఎక్కువగా పెట్టాల్సి ఉంది. ఎందుకంటే మనకింకా 25% మంది అక్షరాస్యత మన దేశంలో మన సవాళ్ళుగా నిలబడి ఉంది. దాన్ని సరిగా ఎదుర్కోవాలంటే అంతా ప్రభుత్వము ప్రైవేటు కలిపి పనిచేయడం చాలా అవసరం అని చెప్పని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటే నమస్కారం. జై హింద్.